మన లాస్ట్ వీడియోలో ప్రెజెంట్ క్రికెట్ ఆడుతున్న టాప్ 5 బౌలర్స్ వాళ్ళు ఫేస్ చేసిన టఫెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో ప్రెజెంట్ టాప్ 5 బ్యాట్స్మెన్ వాళ్ళు ఫేస్ చేసిన టఫెస్ట్ బౌలర్స్ గురించి ఏం చెప్పారో ఒక లుక్ చేద్దాం. నంబర్ 5 బాబర్ ఆజమ్. పాకిస్తాన్ కు చెందిన ఈ టాప్ క్లాస్ ఆటగాడు ప్రెజెంట్ వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్మెన్ రేస్ లో చాలా ఫాస్ట్ గా ఎమర్జ్ అవుతున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్ లో సత్తా చూపించిన ఈ ఆటగాడు ప్రెజెంట్ వన్ డే ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అలాగే టెస్ట్ లో కూడా 8వ స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ మొత్తం 3 ఫార్మాట్లలో కూడా టాప్ 10 లో కొనసాగుతున్నాడు. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆజరాలితో జరిగిన ఒక లైవ్ చాట్ లో బాబర్ ఆజమ్ తను ఫేస్ చేసిన టఫెస్ట్ బౌలర్స్ గురించి చెప్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మరియు జాస్ హేజల్వుడ్ తో పాటు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. నంబర్ 4 జో రూట్. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయిన జో రూట్ ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. తన కెరీర్ ముగిసేసరికి టెస్ట్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును చెరిపేస్తాడని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో కూడా తన మార్క్ బ్యాటింగ్ చేస్తున్న రూట్ చాలా మంది బౌలర్స్ కు ముచ్చెమటలు పట్టించాడు. కానీ ఇప్పుడు కూడా తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే స్టాట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో జో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. నంబర్ 3 స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ వినూత్న ఆటగాడు ఒక బౌలర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో 60+ యావరేజ్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే వన్డే క్రికెట్ లో తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ ఇప్పటికే చాలా మంది బౌలర్స్ ను వణికించాడు. అయితే తాను ఫేస్ చేసిన టఫెస్ట్ బౌలర్ గురించి ఇన్స్టాగ్రామ్ లో అతని ఫ్యాన్స్ అడగగా స్మిత్ దానికి సమాధానం చెప్పాడు. తను ఎదుర్కొన్న బౌలర్స్ లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ చాలా స్కిల్ఫుల్ బౌలర్ అని, అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే సబ్ కాంటినెంట్ లో జడేజా బౌలింగ్ ఫేస్ చేయడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడతానని స్మిత్ చెప్పాడు. ఇక టాప్ 2 బ్యాట్స్మెన్ యొక్క టఫెస్ట్ బౌలర్స్ ఎవరో తెలుసుకునే ముందు మరికొంతమంది టాప్ బ్యాట్స్మెన్ ను హానరబుల్ గా మెన్షన్ చేసుకుందాం. మన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ టాపిక్ పై మాట్లాడుతూ తనకు బ్రిట్లీ మరియు డేల్ స్టెయిన్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే తన కెరియర్ స్టార్టింగ్ లో వాళ్ళని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా డేల్ స్టెయిన్ పేరుతో పాటు మోర్నింగ్ మార్కల్ పేరు చెప్పాడు. వీళ్ళిద్దరు బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక సౌత్ ఆఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా ఇదే టాపిక్ పై మాట్లాడుతూ మన టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ప్రజెంట్ వరల్డ్ లోనే బెస్ట్ డెత్ బౌలర్, అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం అంటే చాలా టఫ్ గా ఉంటుందని చెప్పాడు. నంబర్ 2 కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ కు చెందిన ఈ టాప్ బ్యాట్స్మెన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ధోని తర్వాత కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించిన కేన్ మామ తన బ్యాటింగ్ తోనే కాకుండా బిహేవియర్ తో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ప్రజెంట్ నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్మెన్ గా అదరగొడుతున్న కేన్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో చాలా మంది బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. అయితే విలియమ్సన్ కూడా ఒక బౌలర్ ను ఫేస్ చేసేందుకు చాలా భయపడతాడంట. అతనే సౌత్ ఆఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్. ఒక లైవ్ సెషన్ లో ఫ్యాన్స్ అడిగిన ఈ క్వశ్చన్ కు సమాధానం చెప్పిన కేన్ 2013 సంవత్సరంలో డేల్ స్టెయిన్ తన బాక్స్ బద్దలు కొట్టాడని, ఆ టైంలో స్టెయిన్ బౌలింగ్ ఆడడం అంటే చాలా కష్టంగా ఉండేదని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. నంబర్ 1 విరాట్ కోహ్లీ. విరాట్ గ్రేట్నెస్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత 2 ఏళ్లుగా అతను ఒక్క సెంచరీ కూడా కొట్టకపోయినా స్టిల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో 3 ఫార్మాట్లలో కూడా టాప్ 5 లో ఉన్నాడు. అలాగే 3 ఫార్మాట్స్ లో కూడా 50+ యావరేజ్ ఉన్న మన కింగ్ కోహ్లీ వరల్డ్ క్రికెట్ ను రూల్ చేశాడు. అది ఎంతలా అంటే కోహ్లీ తన పీక్ డేస్ లో ఉన్నప్పుడు అతనికి బౌలింగ్ చేయాలంటే చాలా మంది బౌలర్స్ వణికిపోయేవారు. అయితే కోహ్లీ కూడా ఒక బౌలర్ ని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడంట. అతనే పాకిస్తాన్ స్టార్ బౌలర్ మొహమ్మద్ అమీర్. నేను ఫేస్ చేసిన బౌలర్స్ లో అమీర్ చాలా టఫెస్ట్ బౌలర్. అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన ఏ గేమ్ ఆడాలి, లేకపోతే మన వికెట్ ను ఈజీగా పడగొడతాడు. నిజంగా అతను ఒక అవుట్ స్టాండింగ్ బౌలర్ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. సో గైస్, ప్రజెంట్ టాప్ బ్యాట్స్మెన్ ఫేస్ చేసిన టఫెస్ట్ బౌలర్స్ అయితే వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.